అక్కడ కల్వకుంట్ల కవిత గారిని బీజేపీ ఓడించింది, వచ్చారు. మరి ఈ రోజున మీరు ఆ రోజున పసుపు బోర్డు పెడతా అని చెప్పారు, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అవుతుందో నేను చెప్పక్కర్లే, ఏ దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు? రైతులకు మేలు అది బంగారు తెలంగాణలో భాగమే కదా, ఆ రోజున పసుపు బోర్డు మీరు కూడా పెడతాము అని చెప్పి మీ ఇప్పుడు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మపురి వారు కూడా చెప్పడం అయితే జరిగింది. మరి మీరు చెప్పి మీరు చేసింది 100% మేము చెప్పడం జరిగింది, చెప్పిన దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండు, అయితే అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఓపిక పట్టాలి. సేమ్ అదే సార్, నేను కూడా ఇందాక చెప్పింది కాళేశ్వరం అయ్యే వరకు, లేకపోతే మీరు ఇందాక పవర్ ప్రాజెక్ట్ చేయాలి, కాస్త ఓపిక గెలిచి ఎన్ని రోజులు అయిందండి, మా ఎంపీ గెలిచి ఎన్ని రోజులు అయింది? అరే కేంద్రంలో అధికారం ఉంది సార్, పవర్ బోర్డు ఏముంది సార్, ఎన్ని రోజులు కావాలి టైం దానికి? దానికి ప్రొసీజర్స్ ఉంటాయండి, అనుకున్నంత ఈజీ కాదు, అది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిని ఆల్రెడీ ఒక చర్చ స్టార్ట్ అయింది, అధికారులను మా ఎంపీ గారు కలవడం జరిగింది. డెఫినెట్గా మేము ఫుల్ఫిల్ చేస్తాం, ఏదైతే మేము నిజామాబాద్ ప్రజలకు హామీ ఇచ్చామో డెఫినెట్గా మా ఎంపీ గారి కృషితోని మా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతోనే డెఫినెట్గా మేము ఫుల్ఫిల్ చేస్తాం. నిజామాబాద్ రైతులను సంతృప్తి పరిచే విధంగా మా చర్యలు ఉంటాయి. రైతుల విషయంలో గుర్తుపెట్టుకోండి, రైతుల విషయంలో 4 ఓటు బ్యాంకు పథకాలు పెట్టేసి చేతులు దులుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. శాశ్వత పరిష్కారం అందించాలి, వాళ్ళ ఇన్కమ్ని డబుల్ చేయాలి, వాళ్ళ యొక్క నుదుటి రాతను మార్చాలని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగా అవసరమైతే పసుపు బోర్డు తీసుకొస్తాం, ఇంకా ఏం అవసరం ఉన్నా కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా అదే కదా సార్, అంటే సంవత్సరానికి 6,000 రూపాయల స్కీమ్ పెట్టారు, సేమ్ ఇక్కడ మన కేసీఆర్ గారు అయితే ఏమి పెట్టారు, అది పెట్టారు, కొత్తగా ఏం పెట్టారు మీరు? అంతకంటే ముందే ఒరిస్సాలో పెట్టారు, అంతకంటే ముందే మిగతా రాష్ట్రాల్లో పెట్టారు, అంటే కొత్తగా ఏం పెట్టారు అని అనేది? ఇప్పుడు కొత్తది ఏమి ఉందండి, ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమైందే అది ఇస్తాము. అంతే, వారు కూడా అదే చేస్తున్నారు కదా. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎందుకు ఉండట్లేదు, ఇలాంటి కొట్లాట ఎందుకు వస్తుంది, అందుకనే బంగారు తెలంగాణ చేయలేకపోతున్నాం ఈ రోజున టీఆర్ఎస్ ఆరోపణ. రాష్ట్రాల అభివృద్ధి ఎంతనే దేశం అభివృద్ధి ఎంతది అని భావించేటువంటి ఒక ప్రభుత్వం. కేంద్రము రాష్ట్రాలు రెండు కూడా ప్రగతి రథ చక్రానికి రెండు చక్రాలు లాంటివి, ఇవి సమన్వయంతో ముందుకెళ్తేనే దేశం ముందుకెళ్తుంది. ఆ రకంగా భావించేటువంటి ప్రభుత్వం ఢిల్లీలో ఉంది, కానీ ఒక చక్రం ముందుకెళ్తే మేమెక్కడ వెనుకబడతామో అనే ఆలోచనతో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. సాయిల్ హెల్త్ కార్డు తీసుకొచ్చినామండి, ఇంప్లిమెంట్ అవుతుందా? ఫసల్ బీమా యోజన తీసుకొచ్చాం, ఇంప్లిమెంట్ అవుతుందా? ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చినాం ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ ఉండగా, మనకు అండగా ఉండగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఎందుకు అని చెప్పేసి రాగాలు దీర్ఘాలు తీసుకుంది కేసీఆర్. ఏం జరిగిందండి, అటు కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయకపోతే ఆరోగ్యశ్రీని మొత్తం నాశనం చేస్తే అంటే ఆయనకు అర్థం కాలేదంటారు. ఏది ఆయుష్మాన్ భారత్లో ఏమైనా లూపోల్స్ ఉన్నాయా, లేకపోతే అది వాడుకుంటే ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఆయుష్మాన్ భారత్ మీరు ఏదైతే పెట్టారో అందులో ఉన్నటువంటి అంశాలు ఆయనకు నచ్చలేదా, లేకపోతే ప్రజలకు పనికిరాదా, మీరు అర్థం చేయలేదా ఆయనకు అర్థం? ఆయనకు పనికిరాదు, ప్రజలకు పనికి వస్తుంది, వారికి పనికిరాదు. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ పథకం ఒకసారి అమలైతే, ఒకసారి ఆ ఫలాలను ప్రజలు అనుభవించిన తర్వాత కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడుకోరు ఈ రాష్ట్రంలో. అట్లాంటి అద్భుతమైనటువంటి పథకం ఆయుష్మాన్ భారత్ పథకం. దేశంలో ఏ హాస్పిటల్లోనైనా కూడా చికిత్స చేసుకోవచ్చు. 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి హెల్త్ పాలసీ అది, 900కు పైగా డిజీజెస్ని క్యూర్ చేసేటువంటి ఒక హెల్త్ పాలసీ అది. సో ఆరోగ్యశ్రీ కంటే బెటర్ పథకం, సుపీరియర్ పాలసీ నిజంగా ప్రజలకి. చాలా మందికి తెలంగాణలో నేను ఎదురుముకున్నా ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం ఉందంటే తెలియదని చెప్తున్నారు. అవునండి, వాళ్ళకి తెలియదు, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సపరేట్ కలెక్టర్లు ఉండరు, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్తోనే ముందుకెళ్ళాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కావాలని కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుకుంటా ఉంది. ఈ విషయంలో డెఫినెట్గా ప్రభుత్వం యొక్క బండారాన్ని మేము బయటపెడతాం, ప్రభుత్వం యొక్క దివాలా కోరుతానని ప్రజల ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అనేక పథకాలు, నేను ఇది కాదు మీకు చాలా చెప్తాను మీకు, స్మార్ట్ సిటీ ఉంది, హృదయ్ ఉంది, అమృత్ సిటీ ఉంది, అర్బన్కి సంబంధించినటువంటి హౌసింగ్ స్కీమ్ ఉంది. 2 లక్షల ఇండ్లు ఇచ్చినామండి, 2,18,000 ఇండ్లు ఇచ్చినాము. ఎవరికి వచ్చిన ఈ రాష్ట్రంలో ఇండ్లు అని అడుగుతున్నా నేను, ఒక్కనికన్నా ఇల్లు కట్టించిండా కేసీఆర్ అని అడుగుతున్నా. హౌసింగ్ స్కీమ్ ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా కట్టలే తెలంగాణలో, ఒక ఇల్లు కూడా మీరు పేదలకు ఇవ్వకపోతే, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి బెనిఫిట్స్ కూడా మీరు అందించకపోవడం వల్ల ఈరోజు ప్రజలు నష్టపోతలేరా? మీరు డబ్బులు ఇస్తామంటే కేసీఆర్ గారు వద్దంటున్నారు. డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులను వాడుకున్నారు, 2,18,000 ఇండ్లకు మేము డబ్బులు ఇచ్చాను కాదని మీకు మన టీఆర్ఎస్ నాయకులను చెప్పమనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. పవర్తో పాటు ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు, 100% 2,18,000 ఇండ్ల కోసం దాన్ని ఏం చేశారు మీరు? ఎంతమందికి ఇల్లులు కట్టించి ఇండ్లను అందజేశారు అది చెప్పండి. మేము స్పష్టంగా మేము అడుగుతున్నాం, మాకు సమాధానం కావాలి.
వాళ్ళ దగ్గర సమాధానం లేవు. నేను మీకు శాంపుల్ కొన్ని పథకాలు చెప్పాను, అట్లా వందల పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు నిర్వీర్యం చేస్తున్నారు కంప్లీట్.